ఒకవేళ రెండు రాష్ట్రాల్లో గనుక కాంగ్రెస్ గెలుచుంటే దేశ రాజకీయాలపై ఆ ఇంపాక్ట్ ఎలా ఉండేది? రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? క్యాడర్లో జోష్ తగ్గకుండా ఏం చేయబోతున్నారు? మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని రచించబోతున్నారు? ఇవన్నీ కాదు, హర్యానాలో హ్యాట్రిక్ విక్టరీని బీజేపీ ఎలా క్లెయిమ్ చేస్తోంది? ఒకసారి రాబోయే ఫలితాన్ని ముందే ఊహించొచ్చు, కానీ ఊహకందని ఫలితాలొస్తేనే మొత్తం రాజకీయం మారిపోతుంది. జమ్మూ కాశ్మీర్ మాదిరిగానే కాంగ్రెస్ హర్యానాలోనూ గెలిచి ఉంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఒక ప్రాధాన్యత ఉండేది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడేది, ఎందుకంటే సౌత్లో కర్ణాటక, తెలంగాణలో గెలిచింది. పార్టీ మళ్లీ బలపడుతుందనుకున్న టైంలో నార్త్లో కాశ్మీర్లో గెలిచింది. హర్యానాలో కూడా గెలిచి ఉంటే దేశం మొత్తం హస్తం పార్టీకి ఒక గ్రిప్పు వచ్చి ఉండేది. పైగా భారత్ జోడో అంటూ రాహుల్ దేశమంతా తిరిగాడు కాబట్టి దానికి సత్ఫలితాలు వస్తున్నాయనే ఆలోచన కూడా బలంగా నాటుకుపోయేది. అంతేకాదు, కేంద్రంలో బీజేపీ వరుసగా 3 సార్లు గెలిచింది. 3 సార్లు మోడీనే ప్రధాని. హర్యానాలో కాంగ్రెస్ గెలిచి ఉంటే 3వ సారి అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీపై అప్పుడే దేశంలో వ్యతిరేకత మొదలైందని చెప్పుకునేందుకు కూడా హస్తానికి ఒక ఛాన్స్ దొరికేది. మోడీ పాలన జనానికి బోర్ కొట్టేసింది, బీజేపీ నచ్చడం లేదు. ఇక భవిష్యత్ అంతా కాంగ్రెస్ ది. ఈ విషయంలో వేరే ఆలోచన ఏమీ లేకుండా నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది కాంగ్రెసేనని ఇప్పటినుంచి ఓ వేవ్ క్రియేట్ చేసే అవకాశం ఉండేది. కానీ ఎప్పుడైతే హర్యానాలో బెడిసి కొట్టిందో అప్పుడే కాంగ్రెస్ కు ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి గెలిచినా అదంతా నేషనల్ కాన్ఫరెన్స్ గొప్పతనమే. వాళ్లకు కాశ్మీర్లో ఉన్న గట్టి పట్టే తప్ప కాంగ్రెస్తో పొత్తు వల్ల అక్కడ మ్యాజిక్ జరిగిందంటే ఎవరు ఒప్పుకోరు. అలాంటి ప్రచారానికి కూడా అవకాశం లేదు. పైగా మెజార్టీ సీట్లు గెలిచింది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీనే, కాబట్టి వాళ్లే సీఎం. పొత్తులో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కు 1-2 మంత్రి పదవులు ఇస్తారేమో, కానీ కాశ్మీర్ విక్టరీ క్రెడిట్ మొత్తం నేషనల్ కాన్ఫరెన్స్ కే వెళ్తుంది. అది హర్యానా గనుక హస్తగతమై ఉంటే దేశ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయి ఉండేది, కాంగ్రెస్సే హెడ్ లైన్స్ లోకి వచ్చి ఉండేది. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు కొత్త బూస్ట్ వచ్చి ఉండేది. ఇక ముందు జరగబోయే మిగతా రాష్ట్రాల ఎన్నికలకు కూడా హస్తం పార్టీ నాయకులు ఉత్సాహంగా వెళ్లి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అనేది బిగ్ క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్ హర్యానా తీర్పు వచ్చేసింది, ఆ ఫలితాల్ని మార్చడం సాధ్యపడదు. రాబోయే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఫైట్ ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ముఖ్యంగా మహారాష్ట్రలో తొలుత ఏర్పడిన మహావికాస్ అగాడి ప్రభుత్వాన్ని బీజేపీ అడ్డంగా పడగొట్టింది. శివసేనని నిలువుగా చీల్చి షిండేను ముందు పెట్టి ఎంత పెద్ద పొలిటికల్ గేమ్ ఆడిందో ఇండియా అంతా చూసింది. షిండే వర్గానికి మద్దతుగా నిలిచి ఆయన్ని సీఎంని చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటులో కీలకంగా వ్యవహరించింది బీజేపీ. ఈ రాజకీయ పరిణామాలతో మహారాష్ట్రలో ఒరిజినల్ శివసేనగా చెప్పుకుంటున్న ఉద్ధవ్ ఠాకరే క్యాంపుపై జనాల్లో తండుల్లో సింపతి పెరిగింది. అందువల్ల ఈ దేశంలో మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఉద్ధవ్ ఠాకరే శివసేనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఠాకరే వర్గం మళ్లీ కాంగ్రెస్తో కలుస్తుందా అనేది మేజర్ డౌట్. తమపై మహారాష్ట్ర ప్రజల్లో ఉన్న సానుభూతిని ఫుల్గా క్యాష్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే గనుక వాళ్లు కాంగ్రెస్తో కలుస్తారా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు శరద్ పవార్ ఎన్సీపీ కూడా కాంగ్రెస్తో కలుస్తుందా అనేది కూడా అనుమానంగా మారింది. ఒకవేళ మళ్లీ 3 పార్టీలు కలిసినా బీజేపీని కొట్టగలుగుతాయా అనే సందేహం కూడా తలెత్తుతోంది. ఎందుకంటే హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన వెనక్కి తగ్గుతుందా, కాంగ్రెస్తో కలిసొస్తుందా అని ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక బీజేపీపై ఉన్న తీవ్ర వ్యతిరేకతతో జార్ఖండ్ కూడా కాంగ్రెస్కు అనుకూలంగానే ఉంది. హర్యానా గెలిచి ఉంటే జార్ఖండ్ పైన జెండా ఎగరేస్తామనే నమ్మకం కాంగ్రెస్ నాయకత్వానికి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఉత్సాహంగా ఉండాల్సిన కాంగ్రెస్ కి హర్యానా రిజల్ట్ మళ్లీ నిరాశలో పడేసింది. ఇప్పటికే కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీకి మోనోపోలి వచ్చిందని చర్చ మొదలైంది. ఈ విషయంలో ప్రత్యక్ష పార్టీలన్నీ ఒకే విధమైన ఆలోచనతో ఉన్నాయి. దేశంలో బీజేపీ బలాన్ని తగ్గించాలి, ఆ పార్టీని దెబ్బ కొట్టాలి, ఎక్కడో ఓ చోట కమలానికి ఎదురు దెబ్బ తగలాలి,
ఆ పార్టీ నాయకత్వానికి కూడా నొప్పి తెలియాలి అనే ఆలోచన దేశంలోని మిగతా పార్టీలకు ఉంది. ఈ పరిస్థితుల్లో హర్యానాలో గనుక ఓడిపోయి ఉంటే బీజేపీ గ్రాఫ్ కొంత డౌన్ అయి ఉండేదని అంతా ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా హర్యానాలోనూ బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం, జమ్మూలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలవడంతో బీజేపీ బలం ఏమీ తగ్గట్లేదని నిరూపించుకునే అవకాశం ఆ పార్టీకి మళ్ళీ దొరికింది. జమ్మూ కాశ్మీర్ లో వచ్చిన ఫలితాలను కవర్ చేసుకునేందుకు కూడా బీజేపీ దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఆర్టికల్ 370 రద్దనేది అత్యద్భుతమైన నిర్ణయం. దానిపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కుట్ర చేశాయి. మళ్ళీ మతాన్ని తీసుకొచ్చాయి. ముస్లింలను రెచ్చగొట్టారు. ఇక పాకిస్తాన్ ని పెంచి పోషిస్తారు. పీఓకేని వాళ్లకు అప్పజెప్పేస్తారు అంటూ బీజేపీ చెప్పుకుంటుంది. నిజంగా తమపై వ్యతిరేకత వచ్చి ఉంటే హర్యానాలోను ఓడిపోవాలి కదా అనే పాయింట్ ని బీజేపీ హైలైట్ చేస్తోంది. మోడీకి ఇంకా ప్రజాదరణ తగ్గలేదని వాదిస్తోంది. అయితే ఇదే సమయంలో హర్యానాలో ఓటమితో కాంగ్రెస్ లో మళ్ళీ కొంత సందిగ్ధత మొదలైంది. రాహుల్ ని పీఎం చేయాలన్న ఆలోచనలకు కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు? క్యాడర్లో జోష్ తగ్గకుండా ఏం చేయబోతున్నారు? ఇంకొన్ని నెలల్లో జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని రచించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఓవరాల్ గా హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలు వచ్చే ఏడాది జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు 2029లో జరగబోయే పార్లమెంటు ఎన్నికలపైన ప్రభావం చూపుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ గ్యాప్ లో రాష్ట్రాలకు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రీ సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.